టీమిండియా ఈ రోజు గెలుపుతో చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది అవును గెలిచింది చిన్న దేశమైన బంగ్లాదేశ్ పైనే గెలిచింది ఒక టెస్ట్ మ్యాచే అయినా కూడా తొంభై రెండు సంవత్సరాల తర్వాత ఒక రికార్డు నమోదైంది ఇప్పటికే కొన్ని కంట్రీస్ ఈ రికార్డులు ముందున్నాయి మనం ఎప్పుడు సాధిస్తామా సాధిస్తామా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఇది మనకు చేరువైంది అదేంటి అంటే ఇప్పటి వరకు తొంభై రెండు సంవత్సరాల భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా మొత్తం ఐదు వందల డెబ్బై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఈ ఫస్ట్ టెస్ట్ కు ముందు టీమిండియా నూట డెబ్బై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు గెలిచింది నూట డెబ్బై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది ఇక మిగతావి డ్రా అవడం అలా ఇలా జరిగాయి అయితే ఈ రోజు విజయం తర్వాత మొదటిసారి మన గెలిచిన టెస్ట్ కౌంట్ అన్నది పెరిగింది అంటే ఇప్పుడు మనం వన్ సెవెంటీ నైన్ టెస్ట్ మ్యాచ్లు గెలిచాం అనమాట అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది చిన్నదే అవ్వచ్చు కానీ ఎప్పుడు ఓటములతో ఉండే మనం మొదటిసారి ముందుకు వెళ్ళాం ఇక వెనక్కి వెళ్తామా ముందుకు వెళ్తామనేది ఇప్పటి నుంచి డిసైడ్ అవుతుంది ఫ్యూచర్ టీమిండియా బంగ్లాదేశ్ పైన రెండు వందల ఎనభై పరుగులు తేడాతో విజయం సాధించింది ఎవరు ఎలా ఆడారో ప్రతి రోజు మనం అప్డేట్ తెలుసుకున్నాం అయితే మరి టీమిండియా ప్లేయర్స్ ఈ ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎలాంటి రికార్డులు నమోదు చేశారు అంటే మనం అశ్విన్ గురించి మాట్లాడాలి ద బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనమాట టోటల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో తను సెవెన్ ఫిఫ్టీ వికెట్ ని కంప్లీట్ చేసుకున్నాడు ఇది చాలా పెద్ద విషయం ఫైవ్ ట్వంటీ టూ వికెట్స్ టెస్ట్ ఫార్మాట్ లో వన్ ఫిఫ్టీ సిక్స్ వికెట్స్ వన్ డే లో సెవెంటీ టూ వికెట్స్ టీ ట్వంటీ లో ఇది మాత్రమే కాదు పదవసారి తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ప్రెసెంట్ ఉన్న యాక్టివ్ ప్లేయర్స్ లో మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ టెస్ట్ ఫార్మాట్ లో అందుకున్నది ముగ్గురు మాత్రమే జడేజా అశ్విన్ కోహ్లీ ఈ ముగ్గురు కూడా పది సార్లు అందుకున్నారు ఇక అలాగే అశ్విన్ ముప్పై ఏడోసారి ఫైవ్ ఫర్ తీసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్లో లో చాలా గ్రేట్ అని చెప్పాలి ఇక అశ్విన్ మరియు జడేజా మరోసారి మ్యాచ్ విన్నర్స్ అని ఈ టెస్ట్ మ్యాచ్ తో ప్రూవ్ చేశారు అశ్విన్ టోటల్ గా వన్ వన్ త్రీ రన్స్ సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు ఈ టెస్ట్ లో ఇక జడేజా ఎయిటీ సిక్స్ రన్స్ ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో మన టీమ్ టెస్ట్ ఫార్మాట్ లో ముందు కదులుతూ ఉంటే అందరూ భయపడుతున్నారు మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే మనల్ని కొట్టే లేరు రెండు వేల పన్నెండు నుంచి టీమిండియా టెస్ట్ సిరీస్ అనేది ఇండియాలో ఓడిపోలేదు ప్రతి కెప్టెన్ ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ వచ్చు రోహిత్ శర్మ అవచ్చు ఎవరైనా సరే ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చాము అంటే తన విన్నింగ్ పర్సంటేజ్ అనేది అద్భుతంగా ముందుకు వెళ్తోంది తనకు ప్రెసెంట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది టెస్ట్ ఫార్మాట్ లో ఇక టీమిండియా తరఫున అశ్విన్ ఇంకొక రికార్డ్ కూడా నమోదు చేశాడు అతి ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్స్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాడు ఈ ఏజ్ లో ఫైవ్ ఫర్ ని కంప్లీట్ చేసి అంటే ఇంతకు ముందు అశ్విన్ ఏజ్ లో ఉన్న ఏ ఇండియన్ బౌలర్ కూడా ఫైవ్ వికెట్స్ అన్నవి ఒకే మ్యాచ్ లో తీసుకోలేదు ఫస్ట్ టీమిండియా త్రీ సెవెంటీ సిక్స్ రన్స్ చేసింది ఆ తర్వాత బంగ్లాదేశ్ వన్ ఫార్టీ నైన్ రన్స్ చేసి ఆల్అౌట్ అయింది ఇక తర్వాత టీమిండియా టూ ఎయిటీ సెవెన్ రన్స్ చేసి డిక్లేర్ చేసింది ఇక బంగ్లాదేశ్ టూ థర్టీ ఫోర్ రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయింది ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ ఇక తర్వాత రిషబ్ పంత్ థర్టీ నైన్ రవీంద్ర జడేజా ఎయిటీ సిక్స్ అశ్విన్ వన్ వన్ త్రీ కీలక పాత్ర పోషించారు బ్యాటింగ్ లో భారత్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఫోర్ వికెట్స్ తీసుకుని టాపర్ గా నిలిచాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో శుభన్ గిల్ వన్ వన్ నైన్ రిషబ్ పంత్ వన్ నాట్ నైన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇక టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చూశాము అంటే అశ్విన్ సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు టాపర్ గా నిలిచాడు ఇంత మంది ఆడారు మరి టీమిండియా గెలుపుకు కారణం ఎవరు ఇది ఒక టీమ్ విక్టరీ అనమాట కొన్నిసార్లు మనం వన్ డే లో కానీ టీ ట్వంటీలో లో కానీ ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కానీ టెస్ట్ ఫార్మాట్ అంటే ఏ ఇన్నింగ్స్ లో ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తారో తెలియదు ఇప్పుడు చూసాము అంటే మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడలేదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచిగా బౌలింగ్ చేసిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు సో ఒక కలిసి కట్టు విజయం సాధించారు టీం మొత్తం కలిసి